వార్డులో తిరుగుతుంటే కూడా అన్ని రకాలుగాను ప్రజలు సమస్యల్ని కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావడం జరుగుతుంది, వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా వార్డుల్లో ఉన్న డెవలప్మెంట్ ఇష్యూస్ కావచ్చు, మరి దాంతోపాటు ముఖ్యంగా చిన్న చిన్న రీజన్స్ పెట్టేసి ఈరోజు పథకాలు రాకుండా జరగడం కావచ్చు, ఇటువంటి అనేకమైన సమస్యలు గత 3 రోజుల నుంచి చాలా వరకు మాకు అందుబాటు అవ్వడం జరిగింది, అవన్నీ చెప్పడం జరిగింది. మా వరకు తీసుకురావడము కొత్త ఒకటి అర్జీల రూపంలో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని అవన్నింటినీ కూడా ఏదో రకంగా సొల్యూషన్ తీసుకురావాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్తున్నాము. ఈరోజు ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసుకోవాలని, మరి ఇదే రకంగా మేము ప్రజా చైతన్య యాత్ర అంటూ మేము ముందుకెళ్తుంటే ప్రజలకు కూడా రకరకాల బెదిరింపులు సమస్యలు, అంటే ప్రజలు సమస్య చెప్పుకోవడానికి కూడా బెదిరించే పరిస్థితి, వాక్ స్వాతంత్రం కూడా లేని పరిస్థితి ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు వార్డుల్లో పెట్టుకోగానే పింఛన్లకు మేము ఇస్తాము, మీరు పింఛన్లు ఖచ్చితంగా మీరు వస్తే కానీ మేము ఇవ్వము అనే టైప్లో మొత్తం అందరినీ తిరగడము బెదిరించడము. కానీ ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఊగదంపుడు బెదిరింపులకు మాటలకు ఎవరు భయపడేటట్లేదు, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈరోజు మొత్తం చైతన్యవంతంగా ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు మాట్లాడుతూ దేనికైనా సరే మేము మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం, ధర్మవరంలో మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ ప్రజల సమస్యల్ని అట్టాపాలి నోరు నొక్కాలంటే కూడా పింఛన్లు ఆపుతాం అది చేస్తామంటే కూడా ఓడినట్లయితే ఎట్ట చేయాలి పరిస్థితి అనే ఒక ఆలోచనలకు వయస్సులు కూడా పడ్డారు. లాస్ట్కి ఎట్ట అయిపోయిందంటే పరిస్థితి చాలామంది అంటే టౌన్లో ఉండే కొంతమంది, నిన్న ఒక సంఘటన నాకు ఎదురైంది, ఎదురైన సంఘటన ఏంట్రా అంటే నాకు అక్కడ ఉన్న ప్రజలే వచ్చి చెప్తున్నారన్న ఇట్లా మాట్లాడుతున్నారు చూసుకోండి అని చెప్పని. నిన్న 17వ వార్డులో మేము పాదయాత్ర చేస్తూ అక్కడ ఉన్న ప్రజలందరినీ మాట్లాడి సమస్యలు తెలుసుకుంటూ మేము ముందుకెళ్తుంటే వెనకాల మధ్యలోకి కొన్ని రౌడీ ముక్కలు 2 ముగ్గురు చేరుకొని మేము ముందరికి వెళ్ళిపోగానే వెనకాల నుంచి శ్రీరామ్ కోట వేయకుంటే తెలుగుదేశానికి కోట వేయకుంటే నరుకుతాం చంపుతాం మేము వెంకటాపురములు అని చెప్పి చెప్పినారంట నాకు పాపం జనాలు వచ్చి చెప్తున్నారు. ఈరోజు ఒక విషయాన్ని పాపం అవతల నుంచి ఇట్లాంటి ఎదవ స్ట్రాటజీలు చేసే వాళ్ళందరికీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వెంకటాపురం అంటే 1960ల నుంచి కూడా రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం అదంతా. సో నరికుతామంటేనో పొడుస్తామంటే ఓట్లు పడతాయా పడవ అనేది మా ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, చాలాసార్లు మీరు పర్యటన ఇంటర్వ్యూలో కూడా చూస్తూ అంటారు, ఎవరో మనకు పుట్టుక మన కనమ దగ్గర దొంగతనం చేసి బస్సు ఎక్కి జై పర్యటన రవీంద్ర అంటే పర్యటన రవీంద్ర ఆ దుమ్మి పర్యటన రవీంద్ర ముందుకు పోతుంది, ఆ దోపిడి పర్యటన రవీంద్ర ముందుకు పోతుందని చెప్పి ఆ రోజే ఇటువంటి ఏదో ప్లాన్ వేసినారు. ఈరోజు కొత్తగా నువ్వు తీసుకొని వస్తే ఈ రకంగా మాటలు మాట్లాడితే ప్రజలు ఇక్కడ ధర్మవరం ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. దయచేసి చెత్త రాజకీయాలు నాపండి. ఇప్పుడు ఎవడెవడో టచ్ మాట్లాడుతున్నాడో నా పక్కన కూడా చుట్టూ బాడీ క్యాంప్ తిరుగుతున్నాం, మేము కూడా ఎవడు మాట్లాడుతున్నాడు అందరూ తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న గుట్కా స్మగ్లర్లు, భూదందాలు చేసేవాళ్ళు, ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళు, ఈ రకంగా ఉండి బియ్యం తరలిచ్చేవాళ్ళు, బాలింతను చంపినోళ్ళు, ఇట్లాంటి పనికిమాలిన రౌడీ చీటర్లంతా కూడా ఇటువంటి చెత్త దానిలకి మీ ఏదో మీ నాయకుడు చెప్పాడని చెప్పి ఇట్లా దానిలకు తెరదీస్తే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది సరైన పద్ధతి కాదు. ఇవన్నీ చూసిండేటివే, కొత్త రాజకీయాలతో బయటికి రండి, పాత రాజకీయాలతో కాదు. నరుకుతాం చంపుతాం అంటే ఓట్లు పడతాయా లేదా అని చెప్పి పదే పదే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడితే ఏదో శ్రీరామ్కి ఏదో చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారేమో. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ధర్మవరంలో పరిటాల రవీంద్ర ఎటువంటి వాడు, పరిటాల కుటుంబం ఎటువంటిదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దయచేసి మీ పద్ధతులు మానుకోండి, ఇదే పద్ధతుల్లో మీరు ముందుకొచ్చి మేము ఇట్లనే బెదిరిస్తాము, పొడుస్తాము, చంపుతాము, శ్రీరామ్తాకు పోకూడదని చెప్పని మిమ్మల్ని అందరినీ బెదిరించుకుంటూ ప్రజల్ని కానీ అందరినీ బెదిరించుకుంటూ పోతామనే ఆలోచన మీరు చేస్తున్నారేమో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నరుకుతాం చంపుతామంటే ఈ పక్క ఎవరు చేతులు కట్టుకొని నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. మీరు నరుకుతామంటే యువతల ఎవరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, గతంలో భయపడిండొచ్చు, వాళ్ళ చేతికి అందుకోవడానికి పరిటా శ్రీరామ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఆ పద్ధతి మానుకోండి, పద్ధతి మానుకోండి. చెత్త రాజకీయాలకి అంటే ఎమ్మెల్యే ఆడికి దిగజారడు అనుకున్నా, ఏమో నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉన్నట్లుంది ఎమ్మెల్యే మీద, మళ్ళీ ఇంత పనికిమాలినగా దిగజారే పరిస్థితికి నువ్వు పోతున్నావు, వెనకల్ని జనాల్లో వచ్చి ఓట్లు లేకుండా నరుకుతాం పొడుస్తామని మాట్లాడితే శ్రీరామ్ని అనుకుంటారు అనుకుంటానమ్మో. ప్రతి ఒక్కరు వచ్చి ఈ రౌడీ మూకలు చేరినాయి చూసుకోండి అన్న, ఈ నా కొడుకులు ఇట్లా మాట్లాడి ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ప్రజలే నాకు చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దయచేసి ఈ పద్ధతులు మానుకోండి, చేతనైతే ప్రజలకు న్యాయం చేయండి. 4.5 సంవత్సరం బాగా గుడ్ మార్నింగ్ టైంపాస్ చేయడానికి, నువ్వు హ్యాపీగా పేగాట ఆడుకోవడానికి, మంచి మంచి విలాసంగా నువ్వు బతకడానికి లేకుంటే టూర్లు వేయడానికి నీకు టైం సరిపోయింది, కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి టైం సరిపోలేదు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉన్నా దాని గురించి ఆలోచన చేయి. ఈరోజు వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి శ్రీరామ్ని కలిసొద్దండనో ఇంకోటనో చేస్తా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బయటకు వచ్చి నీ మాటలు లెక్క చేయకుండా బయటకు వస్తున్నారనే దాని మీద ఇటువంటి దరిద్రపు రాజకీయాలకు దయచేసి తెరలేపొద్దని, ఇంకా దిగజారొద్దని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాము.